వెల్కమ్ టు తుపాకీ ఫిల్మి అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా చెన్నకేశవరెడ్డి కూడా ఇప్పుడు మరోసారి విడుదలకు సిద్ధమైంది ఇంతకుముందు ముందు సినిమా రీ రిలీజ్ సరికొత్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత జల్సా సినిమా కూడా ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేసి మరో కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఇప్పుడున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా వారి అభిమాన హీరోల హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలను మళ్ళీ విడుదల చేస్తే ఎగబడి చూస్తున్నారు ఇక ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ టైం వచ్చేసింది చెన్నకేశవరెడ్డి సినిమాను మళ్లీ సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేసి దేశ విదేశాల్లో కూడా విడుదల చేస్తూ ఉండడం విశేషం అయితే ఈ రీ రిలీజ్ కాన్సెప్ట్ లో ఇంత ముందు విడుదలైన సినిమాల యూనిట్ సభ్యులు ఎవరు చేయని పని చెన్నకేశవరెడ్డి టీం చేస్తూ ఉండడం విశేషం ఇంతకు ముందు జల్సా పోకరి విడుదలైనప్పుడు త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ అయితే ఏమాత్రం స్పందించలేదు త్రివిక్రమ్ అంటే ఎక్కడ బయట కామెంట్ చేయరు కాబట్టి సోషల్ మీడియాలో కాస్త కోస్తా స్పందించే పూరి జగన్నాథ్ కూడా ఈ విషయంపై పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రెండు కూడా మంచి సినిమాలే కానీ చెన్నకేశవ రెడ్డి మాత్రం కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో తప్పితే సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ స్టాక్ అయితే తెచ్చుకోలేదు అయినా కూడా ఆ సినిమాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడు రీ రిలీజ్ ఊపులో సక్సెస్ చేయాలి అని నిర్మాత బెల్లంకొండ సురేష్ దర్శకుడు వివి వినాయక్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం విశేషం వినాయక్ ప్రత్యేకంగా ఈ సినిమాను విడుదల చేసే విధంగా కేరింగ్ తీసుకున్నట్లు అర్థమైంది ఒక విధంగా ఈ మాస్ డైరెక్టర్ కు గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్దా సరైన సక్సెస్ అయితే లేదు ప్రస్తుతం ఛత్రపతి హిందీ రిమేక్ చేస్తున్నాడు కానీ అది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియదు అయితే రెడ్డిని బాగా వాడుకోవాలని అనుకున్నట్లు అర్థమైంది మార్కెట్ లో ఎంతో కొంత వినాయక్ పేరు గట్టిగా వినిపిస్తుంది కాబట్టి మరో సినిమా చేస్తే అదే ఉప్పులో జనాల్లో ఆదరణ పెరగవచ్చు మరి వినాయక్ అనుకున్న ప్లాన్ తో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి